Smoking and drinking is injurious to health. सावन तेरा मिलेगा इन बहती लहरों में डूब जा तू सागर गहरा मिलेगा सावन तेरा मिलेगा इन गहरी लहरों में डूब जा तू शहर की गलियों में शहर की गलियों में तेरा कोई मिलने जिसकी आँख लग ढूंढे उसको दिल सागर गहरा मिलेगा सावन तेरा मिलेगा इन बहती लहरों में डूब जा तू इन सब प्यारी निशानियों से दिल को मेरे मिले जब से हुआ नजर आता है बस तू ही तेरी आंखों का जादू मेरी नजर पे यूं छा गया तुझको देखा जो दिल में सारा जहां मैं भूल गया तेरी आंखों का जादू मेरी नजर पे यूं छा गया तुझको देखा जो दिल में सारा जहां मैं भूल गया बस यही है तू अपना प्यार है सदा औ तेरी मेरी हो जाए ये मंजिल बस यही है तू अपना प्यार है सदा औ तेरी मेरी हो जाए ये ఏంటంత డిస్కషన్ మాస్టర్ పెళ్ళైపోయిందా ఏంటయ్యేది భాగ్యలక్ష్మి మేడపైనుంది చంద్రుడు వస్తేనే మూడు ముళ్ళు వెయ్యాలంట అంతులెక్కడా నాదేం లేదండి అమ్మాయి చెప్పాలిగా అమ్మాయి చెప్పండి అమ్మా బాగి చెప్పాలిగా ఆగు బాగి బాగి భాగ్యలక్ష్మి ఇంకెంతసేపు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఎక్కడున్నా ఇంకా ఎంతసేపు మాము త్వరగా రా
చూడు భాగ్యలక్ష్మి కూల్ డ్రింక్ ఇవ్వు. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, మీకు స్పెషల్ డ్రింక్ ఇస్తాను, స్పెషల్ కూల్ డ్రింక్ టేక్ ఇట్. ఇంకోటి అది అంతే 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 నువ్వు యూ ప్రొసీడ్ కదా అదే దట్స్ ఆల్. బాగి కూల్ డ్రింక్ కాదే అది. ఏయ్ నీకేమైనా బుద్ధుందా? దానికి మందులో కూల్ డ్రింక్ కల్పిస్తున్నావు ఈ బాగి. మందులో కూల్ డ్రింక్ తర్వాత కిక్కే వేరు. ఏయ్ పోన్లే, దీనికి మంది ఎక్కడ దొరికింది? ఇదిగో ఈయన ఫ్రెండ్ స్టిల్ ఫోటోగ్రాఫర్ రమేష్ ఉన్నాడుగా, వాడు పెళ్లికి ఫోటోలు తీయడానికని వచ్చి మందు పార్టీ పెట్టాడు. వాడు థమ్సప్ లో మందు కలుపుకుని పెట్టుకుంటే ఈవిడేమో థమ్సప్ అనుకుని మందు తాగేసి పడిపోయింది. వీణా, నాకు చాలా సంతోషంగా ఉంది. Your life will be so happy. Happy married life. Thank you. Happy. Love you so much. Ekanen velana? Idhar madhilo nen enduku? Nen veltan. Ante vellagalva poni nen intlo drop cheyna? Ni mona? It's okay. No undu parvaledu. Nen veltan. Bye. Bye. Jagrata. Bye bye. Happy married life. Bye bye. Bye bye. ఇంకెక్కడ శోభనం? సోఫాయే గతి. సోఫాలో ఫస్ట్ నైట్, ఇదేదో వెరైటీగా ఉంది. ఏంటి డ్రైవింగ్ రాదా? హలో హలో. లేదు, నాకు డ్రైవింగ్ బాగా వచ్చు. మరి జస్ట్ నాకు నిద్రలాగా మత్తులాగా వచ్చి అంతే. ఇప్పుడు ఓకే కదా? స్టార్ట్ అవ్వట్లేదు. అవునా? సరే బోనెట్ ఓపెన్ చేయండి, చూస్తాను. సరే.
ఓకే థ్యాంక్ యూ సో మచ్ నో ప్రాబ్లం డోంట్ మెన్షన్ ఇట్ బై బై ఏంటి అడుగుదాన్ని పెళ్లికెళ్ళి ఇంతసేపా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటే కంగారుగా ఉండదా అడుగుదాన్ని ఏంటి వెళ్ళిందని త్వరగా రావచ్చు కదా ఇక్కడ అందరం ఎంత టెన్షన్ పడుతున్నాం కాసేపు ఆగితే పోలీసులు ఫోన్ చేసి ఉండేవాళ్ళం కనీసం ఫోన్ చేసుకుని రావచ్చు కదా చార్జింగ్ లేదమ్మా ఏడ్చినట్టుంది అమ్మో అత్తయ్య చూసారా మీ మనవరాలు చేసిన గనకార్యం ఆ కారు చూడండి ఎలా గీతలు పెట్టేసిందో అమ్మో అత్తయ్య అమ్మా అబ్బా ఏమిట్రా ఏంటే ఇంత లేటుగా వచ్చావు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళొద్దు ఆ కార్ అక్కడ పడేసిరా పోరా రా రింగ్ రోడ్ అంతా తిప్పుకొచ్చినట్టున్నాడు దొంగ మోడు మార్నింగ్ మార్నింగ్ నీకు ఎన్నిసార్లు చెప్పాను టైంకి రావాలని నీకు తెలుసు కదా టైంకి రాకపోతే అస్సలు నాకు ఇష్టం ఉండదని అది కాదు సార్ మధ్యలో ట్రాఫిక్ పొద్దు పొద్దున్నే లేవాలి రెడీ అవ్వాలి రావాలి అంతేగాని అద్దె ముందు ఫేస్ క్రీమ్లు పౌడర్ డబ్బాలు వేసుకొని గంటల కొద్ది నిరాహార దీక్ష చేస్తే ఇదిగో ఈ టైం అవుద్ది నీకు విషయం తెలుసా అసలు నేను ఎంత టైం రెడీ అవుతాను తెలుసా జస్ట్ 15 మినిట్స్ ఇలా లేస్తాను అలా రెడీ అవుతాను ఏంట్రా అంటే మీరు రోజు స్నానం చేయరు కదా చెప్పరా చెప్పు రోజు స్నానం చేయడు బ్రష్ చేయకుండా టిఫిన్ చేస్తాడు సెంటు కొట్టుకుని ఆఫీస్కి వచ్చేస్తాడు మోషన్ ప్రాబ్లం కార్ లో బెకెట్ పెట్టుకుని అర్ధరాత్రంతా హైటెక్ సీట్ చుట్టూ తిరుగుతాడని చెప్పరా అన్ని చెప్పు చెప్పరా వద్దులేండి బాగుండదు మీరు చెప్పారు కదా మరి నేను స్నానం చేస్తే నీకు ఎందుకు చేయకపోతే నీకు ఎందుకురా ఎలా టీ పెట్టరా టీ పొడి షుగర్ లేదు అక్కడ ప్రతివాడు డైలాగ్రే అరే హైటెక్ సీట్ లో వాటర్ ప్రాబ్లం గురించి ఎవరు పట్టించుకోరే అట్లీస్ట్ నారండోని కూడా ఎంకరేజ్ చేయరా మీరు ప్లీజ్ సేవ్ వాటర్ యూజ్ పెర్ఫ్యూమ్ అందరు లేవండి ఎక్సర్సైజ్ టైం అవుతుంది కమాన్ కమాన్ గెట్ రెడీ కమాన్ చూడండి ఇలా ఎక్సర్సైజ్ చేస్తూ శ్రమించాం అనుకోండి రేపు మనకి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వస్తే మన వరకు చాలా ఈజీగా చేసుకోవచ్చు కష్టే ఫలి దట్ ఈస్ ప్రతిభ బిల్డర్స్ ఓకే స్టాప్ ద ఎక్సర్సైజ్ కమాన్ 2 3 4 హలో నేనే ఏం చేస్తున్నావు ఏం లే పాలు కలుపుతున్నా మీ ఆయన ఇదిగో ఇక్కడే ఉన్నారు ఇప్పుడే లేయం తిన్నారు లేహ్యమా అదే అశ్వగంధ కేకే ఫోర్ పాలు తాగి రీవైటల్ క్యాప్సూల్ వేసుకుంటారు ఇదిగో
ఇవన్నీ దేనికి? ఏం హెల్త్ బాలేదా? కాదు, ఆయనకి బలం రావడానికి, నీరసం తగ్గడానికి. వామిటింగ్, తలనొప్పి, నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయేలా ఉన్నానే. ఎందుకు? ఓహో, రాత్రి తాగిన మందుకా? అదే మరి, ఎప్పుడు మందు తాగిన వాళ్ళు ఫస్ట్ టైం తాగితే అలాగే ఉంటుంది. దీన్నే హ్యాంగ్ ఓవర్ అని కూడా అంటారు. ఇప్పుడు ఏం చేయాలి? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. ఎలా? హ్యాంగ్ ఓవర్ కి హ్యాంగ్ ఓవర్ పెగ్గేస్తే సరిపోతుంది. అంటే లేడీస్ మందు కొట్టకూడదు కదా? లేడీస్ ఏంటి లేడీస్? మగవాళ్ళు మాత్రం పీపల్ పీపల్ తాగేట. ఇంకొక మాట చెప్తాను మీరు. ఈ లేడీస్ అందరూ మద్యపాన నిషేధం అని బారుల ముందు, వైన్ షాపుల ముందు ధర్నాలు చేయడం ఆపేసి ఆ బారుల్లోనే వెళ్ళి ఒక సిట్టింగ్ వేసి ఈ మగవాళ్ళు ఎదుర్కొంటే తాగితేనే తప్ప ఈ మగవాళ్ళకి సిగ్గొచ్చి మందు తాగడం ఆపేరు. అర్థమైందా? అయినా ఈ సోదంతా ఎందుకులే? నీకు బియర్ బాటిల్ పంపిస్తాను, నువ్వు ఫోన్ పెట్టేలోపు నీ దగ్గర ఉంటుంది, అది వేసుకుని శుభ్రంగా పడుకో, మార్నింగ్ కల్లా ఫ్రెష్ అయిపోతావు. ఓకేనా? ఓకే, అది మ్యాటర్. ఓకే. హలో హలో వీణా, పడుకున్నావా? లేదు, పడుకోలే, చెప్పు. అవునా, నువ్వు పంపిన బీర్ తాగుతున్నా అందరూ పడుకున్నారు. అవునా, ఎక్కడున్నావు? వీణా, ఒకసారి ఫోన్ పెట్టి. ఎవరు రాలే? సరేరా. నాకేం తెలియదు పెద్దనా, ఇతనే వచ్చాడు. అమ్మో, నాకేం తెలియదు సార్, రోడ్డు మీద వెళ్తుంటే సోనియా పిలిచింది. నోరు పోయండి. ఎవడా నువ్వు? మీ ఇల్లు ఎక్కడరా? అర్ధరాత్రి ఇంట్లోకి ఎట్లా వచ్చావరా? అవతల మేడం ఇంటి నుంచి దూకొచ్చాను సార్. ఎవర్రా? మీ వాళ్ళు ఎవరు? ఫోన్ చేయి. నాకు ఇక్కడ ఎవరు లేరు సార్, నా దగ్గర ఫోన్ కూడా లేదు. హలో సార్, సార్ నేను ఇక్కడే ఉన్నాను సార్, ఒకసారి లోపలికి రండి సార్, ఇక్కడ ఇరుక్కుపోయాను సార్, ప్లీజ్ సార్. అమ్మ వెళ్ళి చూడు. ఎవరు? ఈ గేమ్ అయ్యో, ఏంటి వచ్చాడు? నా కోసమా? కాదు కాదు, అతని కోసమే ఉంటుంది. హాయ్. హాయ్, ఏంటి? లోపల అనిల్ ఉన్నాడా? మీకేమవుతాడు? అంటే తను టూలెట్ సర్వీస్ రెంటల్స్ చూస్తుంటాడు, తన ఫాదర్ వాళ్ళు కూడా నాకు బాగా తెలుసు. సో ఏమైనా ప్రాబ్లం అయిందా? లోపలికి రండి. మళ్ళీ పైన అదంటే చిన్నపిల్లండి, వాడి బుద్ధి ఏమైంది? అర్ధరాత్రి డాబా పైకి వచ్చి ఆడపిల్లని పాడు చేస్తాడా? పైగా బీర్ తెచ్చాడు, ఇంకేం తెచ్చాడు? అమ్ము, ఆ బీర్ టిన్ నాది కాదు సార్. అంటే నాదా? నేను తెచ్చారా? నేను ఒట్టి చేతులతోనే వచ్చాను కదా సోని. అవును పెద్దనా. నువ్వు నోరుమైవే, నీకేం తెలియదు, నువ్వు చిన్నపిల్లవి. పదే పదే చిన్నపిల్ల చిన్నపిల్ల అని చెప్పకండి, చేసే పనుల్ని బట్టి చిన్నవాళ్ళ పెద్దవాళ్ళని డిసైడ్ చేయాలి. అలా అనుకుంటే నేను కూడా చిన్నపిల్లాడినే. ఏమండి మీకు అసలే బీపీ? ఈ గొడవలన్నీ మనకెందుకు? అబ్బాయి తలకు ఆయన వచ్చాడు కదా, బాగా మాట్లాడి పంపిస్తుంది. ముందు మీరు పదండి. అది కాదే. అవునన్నా, మీరు వెళ్ళండి, నేను మాట్లాడతాను. వాడిని మాత్రం వదిలిపెట్టద్దు. మీరు పదండి, బాగా చూసుకోవే. సరే. ఏంట్రా ఇది? తప్పు కదా, ఆయన మంచివారు కాబట్టి సరిపోయింది, లేకపోతే నువ్వు ఈ పాటికి హాస్పిటల్లోనో పోలీస్ స్టేషన్లోనో ఉండేవాడివి. సారీ సార్, ఇంకెప్పుడు అలా చేయను. రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు, కానీ ఇంకోసారి ఇలా చేయడు, నేను మాటిస్తాను. ఓకే. అది స్టేర్ కేస్ ఏం కనిపించట్లేదు, మీరు పవర్ చాలా పొదుపుగా వాడతారా? సారీ.
చూడు చూడు అంటే చూస్తారు కదా, వెనక్కి చూడు. ఏ పిచ్చి మహమ, సినిమాలో అయితే అబ్బాయి అమ్మాయిని అడుగుతాడు వెనక్కి తిరిగి చూడు చూడు అని, కానీ నువ్వు రివర్స్ లో అడుగుతున్నావు. సింగపూర్ ప్రాజెక్ట్ ఓకే అయింది డాడ్. కాకపోతే సడన్గా సింగపూర్ నుంచి డెలిగేట్స్ వచ్చారు, వాళ్ళకి చిన్న చిన్న అరేంజ్మెంట్స్ ఉన్నాయి, జస్ట్ స్మాల్ అమౌంట్. కొంచెం అరేంజ్ చేస్తాను అనుకోండి, టోటల్ వర్క్ విల్ బి ఫినిష్డ్, జస్ట్ 5 lakhs అంతే. నేను నీకు 100 సార్లు చెప్పాను నన్ను డబ్బు అడగవద్దు అని. నీకు బిజినెస్ చేతగాకపోతే పెళ్లి చేసుకొని నా వద్ద ఏడు అని. నా మాట వింటేగా, మళ్ళీ నా దగ్గర ఇంకోసారి ఈ వెధవ బిల్డప్, సింగపూర్ ప్రాజెక్ట్, సింగినాదం ప్రాజెక్ట్ అని వెధ వేషాలు వేసావో కోసి కారం డాడీ. స్మాల్ అమౌంట్ కదా డాడీ. మీ గుడ్ న్యూస్ నాన్న చెక్ ఇచ్చారు. ఇచ్చారా? రండి సార్, హాస్పిటల్కి వెళ్దాం. అటు నుంచి అటు బ్యాంక్ కాదు. హలో, ఎవరు మీరు, ఏం చేస్తున్నారు? హలో, ఐఎమ్ కార్తిక్. ఐఎమ్ ప్రతిభ. పి అంటే కొంగడల. ఓకే. ఏం లేదు, మేము హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ నుండి వచ్చాము. ఏరియాని సర్వే చేస్తున్నాం, అందుకే మీ బిల్డింగ్ నుంచి. హలో, అంటే మా బిల్డింగ్ ఎరగొట్టేసి ఇక రైల్వే స్టేషన్ పెట్టేదాన్ని ఫిక్స్ అయిపోయారా? నేను నా స్టాఫ్ మొత్తం అంతా కలిసి ఈ కంప్యూటర్లని పీక్కొని నిచ్చి పెట్టుకుని గచ్చిబౌల్ స్టేడియంలో టెంట్ వేసుకొని కంప్యూటర్ ల్యాప్టాప్ అని అమ్ముకోవాలా? అయినా మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? నా కంపెనీ టర్నోవర్ ఎంత మీకు తెలుసా? క్రోస్ టర్నోవర్. ఓకే. హలో సార్, కూల్ డౌన్. ఐఎమ్ మా చీఫ్ ఇంజనీర్, వి ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ ఎల్ఎన్టీ మెట్రో రైల్. మీ పేరేం చెప్పారు? మై నేమ్ ఈస్ ప్రతిభ బిల్డోర్స్. స్ట్రేంజ్ నేమ్ ప్రతిభ. ఏం లేదు, మాకు ఒక 5 మినిట్స్ కావాలి అంతే, మా పని ఇక్కడ అయిపోతుంది. ఇట్స్ ఓకే, టేక్ యువర్ ఓన్ టైమ్. థ్యాంక్ యూ. మీ బిల్డింగ్ ఏం అవ్వదు. ఓకే ఓకే, డూ ఇట్, డూ ఇట్. కూల్ మెట్రో రైల్ అంటే అదేరా, మన కొకటిపల్లి దగ్గర మెట్రో మార్ట్ పెద్దది ఉంది కదా. మెట్రో మార్ట్ ఊరు మెట్రో రదవా, మొన్న మీ అబ్బాయికి షూ కొన్నాం. ఓ, మెట్రో మార్ట్, షూ మార్ట్, కూకట్పల్లి. అవును, అదే మెట్రో మార్ట్. వాళ్ళే ఇప్పుడు హైదరాబాద్ లో రైలు చూపుతున్నా అన్నమాట. ఓహో. హలో, మెట్రో రైల్ అనేది గవర్నమెంట్ది, ఎల్ఎన్టీ కంపెనీ కన్స్ట్రక్షన్ చేస్తుంది. ఇది ఒక స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్. అర్థమైందా? జీతం ఉందా నీకు? ఇప్పటిదాకా తెగ ఇచ్చినట్టు మీరు మూసుకొని కాఫీ తీసుకురా. తీసాను, పో. జీతం ఇచ్చినప్పుడు కదా.
మీ వర్క్ అయిపోయిందా సార్? అయిపోయినట్టే. ఎనీవే థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్. థ్యాంక్ యూ సార్. సార్ మీతో ఒక నిమిషం. చెప్పండి. ఏం లేదు సార్, రోడ్స్, బిల్డింగ్స్, డ్రైనేజ్ ఇవన్నీ మ్యాపింగ్ చేయాలి కదా, ఇదంతా ఏ సాఫ్ట్వేర్ కంపెనీ చేస్తుందని అడిగాను సార్, అంతే. అంటే సగం ప్రాజెక్ట్ ఏదో ఒక కంపెనీకి ఇచ్చారు, మిగతా ఎవరికి ఇస్తారో నాకు తెలియదు సార్. అదేదో నాకు ఇప్పించవచ్చు కదా సార్, ప్లీజ్ సార్. అసలు ఒక్క ప్రాజెక్ట్ కూడా లేక చచ్చిపోతున్నాను సార్. ఇంతకుముందు మా కంపెనీ టర్న్ ఓవర్ ఎంతో తెలుసా అన్న? అదంతా ఉత్తుత్రే సార్, ఒకటి డబ్బా వరకు. వీళ్ళంతా ఏంటి చాలా బిజీగా వర్క్ చేస్తున్నట్టున్నారు. బిజీనా పాడా, అందరు ఇంటర్నెట్ చూసుకుంటున్నారు సార్. అదిగో అది ఫేస్బుక్, ఇదేమో ట్విట్టర్, ఆడేమో యూట్యూబ్ లో అన్ని డౌన్లోడ్ పెట్టి నిద్రపోతుంటాడు. ఆఫీస్ క్లోజ్ చేద్దామని వెళ్ళారు సార్. అంతెందుకు, ఉదయం నుంచి సాయంత్రం వరకు నెట్ ముందు కొట్టుకుంటారు సార్. వీళ్ళు మెయింటైన్ చేయలేక చచ్చిపోతున్నారు సార్. మరి అటువంటిప్పుడు వీళ్ళని జాబ్ నుంచి తీసేయొచ్చు కదా, నీకు ప్రెషర్ తగ్గుతుంది. ఏంటి జాబ్లను తీసేలా? ఒక్కొక్కడు 2 లక్షలు 3 లక్షలు కట్టారు, ఏంటో? అది కాదు కానీ సార్, సార్ ఎలాగని ప్రాజెక్ట్ ఇప్పించండి సార్, ప్లీజ్ సార్. పై లెవెల్లో మాట్లాడాలి, చూద్దాం. సీ యూ. అలాగే, థ్యాంక్ యూ సార్. సార్ మీ ఫోన్ నంబర్ తీసుకోండి. 9849-88399. ఓకే ఓకే, థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. అమ్మో నాన్న, నాన్న నాన్న, ఇంట్లో ఇచ్చిన బీరోలను పెడతారు కదా నాన్న, అక్కడ పెట్టడం ఎందుకని నేను వాడుకున్నాను. ఇందా సార్ ఇచ్చి నెంబర్ ఏది? నెంబర్ పోయింది, ఇప్పుడు ఎలా? మీరు మామూలు కాదే ముదురులు, నేనే ఇర్రిపోగలు. చేంజ్ దిగేటప్పుడు ట్రాఫిక్ బాగా ఎక్కువ ఉంది, ఇంకే బస్సులో వచ్చేసాను. అరే ఇట్స్ ఎనీవే బిగ్ బోర్డ్ డ్రైవింగ్. యా నుంచి వచ్చావు, నీ అడ్రస్ చూసి గుర్తుపట్టాను. ఓ అలాగా, సారీ నేను మిమ్మల్ని చూడలేదు. ఏ దట్స్ ఓకే. ఏం రాస్తున్నావు వెనక? ఏం లేదు, జస్ట్ ఊరికే. నీ బొట్టు పక్కకి జరిగింది. మార్నింగ్ ఆఫీస్కి వచ్చారు కదా? హా రైట్. ఏదో ప్రతిష్ట ప్రశాంత్ ఏదో పేరు. ప్రతిభా టెక్నోక్రాట్స్. 1 మినిట్. ఉంది ఇది. ఓ నేను చెప్పాను. It's okay. Don't worry about it. So sorry. No, it's okay. Don't worry.
హాయ్. ఏంటిది? నిన్న పగిలిపోయింది కదా అందుకే. దాని కొనివాలా? తీసుకో. లేదు ఉంచండి. అరే నో ప్రాబ్లం. నేను కొన్నాను కదా ఉంచండి. థ్యాంక్ యూ. ఓకే బాయ్. బాగుందా? డైరెక్ట్గా మిమ్మల్ని ఒకసారి కలిసేద్దాం వచ్చాను సార్. మనం తర్వాత కలుద్దామా? నేను ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను. ఓకే సార్. ఓకే బాయ్ బాయ్. అక్యురసీ చెక్ చేయండి సార్. స్ట్రైట్గా కూడా కావాలి. వెళ్ళండి సార్. వెళ్తలేవయ్యా, పండ్లు ఎక్కడేవక్కడే ఉన్నాయి. ఈ టోపోగ్రఫీ రీడింగ్ కూడా తీసుకోవాలి సార్. హాయ్ సార్, మీతో ఒకసారి మాట్లాడాలి సార్. ఇప్పుడు నేను పండ్లో ఉన్నాను, అర్థమవుతుందా? జస్ట్ 5 మినిట్స్ సార్. చూడు, అసలే నా ఖాళీ ఉండట్లేదు. కంటి నిండా నిద్రపోయి వారం రోజులు అయింది. నేను కరెక్ట్గా బోన్ చేసి 2 డేస్ అయింది. ఇంటికి వెళ్ళడానికి కూడా టైం లేదు. నా బుర్ర తినకు, వెళ్ళు. ఓకే ఓకే, టేక్ యూర్ ఓన్ టైం, నో ప్రాబ్లం. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ స్టఫ్. కరెక్ట్గానే ఉన్నాయి కదా? ఎక్స్క్యూజ్ మీ, ప్రాబ్లం? ఎస్, పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేసేయండి. సరే ఓకే సార్. టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయి? ఆ పక్కన. ఓకే బాయ్. బాయ్ కృష్ణ సార్. తను ఏం మాట్లాడాడు నీతో? ఏం లేదు సార్, మీ సార్ ఎప్పటి వరకు ఉంటారని అడిగారు. ఈవినింగ్ వర్క్ అని చెప్పాను. ఆ తర్వాత పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కడా అంటే ఆ పక్కన అని చెప్పాను. ఓ, టాయిలెట్ గురించి? అవును సార్. మీకు అసలు విషయం అర్థం కావట్లేదు సార్. మీరు మాట్లాడడానికి కాలు లేదన్నారు కదా. కంటిన్యూగా నిద్రపోవడానికి, భోజనం చేయడానికి టైం లేకపోయినా దీనికి మాత్రం ఎవరైనా టైం కేటాయించాలి. తప్పదు, నేను అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తా. అక్కడికి వస్తారుగా, అక్కడ మాట్లాడతాను. బుర్రా తినేస్తున్నాడు, రమ్మని చెప్పు. ఓకే సార్. హలో, ఏంటి త్వరగా చెప్పు. అదే సార్, ప్రాజెక్ట్ విషయం మాట్లాడదామని చెప్పా కదా. వేరే కంపెనీ వాళ్ళు ఆల్రెడీ అప్రోచ్ అయ్యారని, వాళ్ళ ప్రొఫైల్ కూడా చాలా బాగుంది. ఇలా విసిగిస్తే పని కాదు సార్. మిమ్మల్ని విసిగించడానికి రాలేదు సార్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చాను. చూడండి. ఏంటివి? చెప్పానుగా ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నానని. ఈ ఫొటోస్లో ఉన్నవన్నీ ఎంతమంది కావాలో సెలెక్ట్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. అన్లిమిటెడ్ ఎంజాయ్ ఫ్రమ్ ప్రతిభ. ప్లేస్ ఎక్కడైనా పర్లేదు, మీ ఇల్లు, మా ఇల్లు, హోటల్, రిసార్ట్స్, ఎనీ ప్లేస్, ఎనీవేర్, మీ చాయిస్. అవును, వీళ్ళందరూ నీకెలా తెలుసు? అంటే వీళ్ళంతా మనకి బాగా కావాల్సిన వాళ్ళు అన్నమాట. చూడు, కావాల్సిన వాళ్ళు మీ చుట్టాలా? వీళ్ళలో చాలామందికి నీ పోలికలు ఉన్నాయి సార్. టాపిక్ డైవర్ట్ చేయొచ్చు సార్, నేను ఫుల్ క్లారిటీతో వచ్చాను. ఫలం ఇచ్చిన ప్రతిఫలం ఆశించిన ప్రతిభ బిల్డర్స్ మొట్టమొదటిసారిగా నా డోర్స్ ఓపెన్ చేసి ఫ్రూట్స్ ఇచ్చి ప్రతిఫలాన్ని ఆశిస్తున్నాడు. ఇవి తీసుకోండి, వర్క్ ఆర్డర్ ఇచ్చుకోండి. నువ్వు అన్నట్టు పబ్లిక్ టాయిలెట్కి వెళ్ళినా సరిపోయేది. ఏమైంది సార్? వీడు ఇది పోసుకొని తన ప్యాంట్తో పాటు నా కార్ని కూడా ఖరాబ్ చేసాయ. అంటే ప్యాంట్ తడవకుండా కొట్టాల్సింది సార్. లేదయ్యా, ఊరికే చెయ్యొద్దాను. అప్పటికే ప్యాంట్లో పోసేసుకున్నాడు. పోసేసుకున్నాడని కోపం వచ్చి కొట్టాను. తన బోల్ట్ లూజ్ అనుకుంటా సార్. ఏంటో చూడు. కార్తీక్కి ఫోన్ నెంబర్ ఇచ్చాను కదా, ఫోన్ చేయొచ్చు కదా. చేయి చూపించట్లేదు, సిగ్నల్ అనే వేయచ్చు కదా. ఎందుకు వస్తారమ్మ రోడ్ల మీద? I love you.
చెప్తూనే ఉన్నా అర్ధరాత్రి వరకు టీవీ చూడొద్దని. ఏం చూసిందో ఏమో కలవరిస్తుంది పిల్ల. పొద్దునే లేచి దానికి దిష్టి తీ. కొన్నా బైక్ కావాలన్నా వంటగా తీరాలని నా కోరికి నీ తీరాలు నా దారిని తమళ్ళించి చీరాలని నీ చింతకి నా పాదం సైతం నన్ను దాటి నీ వైపు వచ్చింది జాజి పువ్వ రెడీ అవ్వాలి చూసుకో. ఓకే సార్ గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. హే హాయ్. హాయ్ ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. మీరు? ఐమ్ ఓకే. టైం అవుతుంది, కొంచెం పని ఉంది. ఐ గాట్ టు గో. బై బై. సీ యు. మార్నింగ్ స్కూటీ మీద నుంచి కింద పడ్డావు కదా, ఎలా ఉంది? బై ద వే, ఇక్కడికి రావడానికి అడ్రస్ ఈజీగా దొరికిందా? ఈజీ ఏముంది, అడ్రస్ మీరే చెప్పారు కదా. అంటే హైదరాబాద్ వచ్చిన కొత్తలో నా ఇంటికి రావడానికి నేనే కన్ఫ్యూజ్ అయ్యి అటు ఇటు తిరిగేవాడిని. లేడీస్ మగవాళ్ళలా కాదు, కొన్ని విషయాలు ఒక్కసారి చెప్తే గుర్తుండిపోతాయి. కొన్ని విషయాలంటే? కొన్ని అంటే కొన్ని. అదే కొన్ని అంటే ఏవి? టీ చల్లగా అయిపోతుంది. కాలేదుగా.
ఏంటి మన బాస్ అంత కంగారుగా పరిగెడుతున్నాడు? అది కాదు సార్, మా బాస్ కి కింద బోల్ట్ లూజ్. గుడ్ న్యూస్ ఉన్నా బ్యాడ్ న్యూస్ ఉన్నా కడుపులో లోపల సునామీ బయలుదేరుతుంది. అర్జెంట్ గా బాత్రూమ్కి వెళ్ళిపోవాల్సిందే. ఇప్పుడు అప్పులలో వస్తున్నారు, ఫోన్ చేశారు కదా, అందుకే బాత్రూమ్ పరిగెడుతున్నాడు. అలా సునామీ వచ్చినప్పుడు ఆ టైంలో బాత్రూమ్ లేకపోతే ఇక మా ఇంట్లోనే. త్వరగా వస్తారా? లేడీస్ టాయిలెట్ వద్దు. వర్క్ అంటే నైట్ అప్పుడప్పుడు లేట్ అవుతుంది, నా జాబ్ అలాంటిది. అఫ్ కోర్స్ నైట్ టైం ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి సరదాగా తిరగడం కూడా ఇష్టమే. కానీ నాకు మాత్రం రాత్రి అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చందమామ ఉంటాడు కదా. చందమామ ఏంటి? అదే నైట్ ట్రాఫిక్ ఉండదు కదా అందుకని. ఓ ట్రాఫిక్ ఉండదనా? నైట్ చల్లగా ఉంటుంది, ఎండ ఉండదు, ఎంత తిరిగినా స్కిన్ నల్లబడదు కదా అందుకే. ఈ హైదరాబాద్ లో జాబ్ చేస్తే అమ్మాయిల జీతంలో సగం డబ్బులు స్కిన్ మెయింటైన్ చేయడానికే సరిపోతాయి తెలుసా. అవునా? ఫుల్ ట్రాఫిక్, పొల్యూషన్, సిగ్నల్స్ దగ్గరైతే మరీను. మీకు తెలుసా చాలా మంది అయితే గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు పడుతుందా అని వెహికల్ ఇంజిన్ కూడా ఆపకుండా సిగ్నల్ వైపే కన్ను ఆర్పకుండా చూస్తూ ఉంటారు. అంటే రన్నింగ్ రేస్ లో పరిగెత్తడానికి రెడీగా ఉంటారు. అలానే ఆ టైం కి సిగ్నల్ పడకపోయినా అబ్బా పోయి పోయి మన హార్న్ సౌండ్స్ కి మన చెవులు చిడిలి పడిపోవాల్సిందే. కొంతకాలమే ఈ ప్రాబ్లమ్స్, ఒకసారి మెట్రో రైల్ ప్రాజెక్ట్ పూర్తయిపోయిందంటే ట్రాఫిక్ సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయి. అదేదో త్వరగా పూర్తి చేయొచ్చు కదా, సంవత్సరాలు సంవత్సరాలు చేస్తారు ఎందుకు? చేస్తున్నా, తొందరపడితే ఎలా? కమ్. బాగీ చాక్లెట్ ఓ బటర్ స్కాచ్? చాక్లెట్ ఇక్కడే ఆపండి, నేను వెళ్తాను. ఓకే బాయ్. బాయ్. ఇట్స్ గాన్.
సమాధానం కూడా లేదు పంజగుట్టలో ట్రాఫిక్ మస్తు ఉంది మేడం మా చెప్పడానికి నుంచి పోనీయాలా అవన్నీ నేను అడిగానా ఔటర్ రింగ్ రోడ్ మీదుగా పోనీ సారీ ఓకే మేడం బాగా నలిగిపోయామా ఫోటోస్ తీసి చాలా కాలం అయినట్టుంది కదా ఏమో మరి అవును అర్జెంటుగా ప్రింట్స్ వేయండి వెంటనే చూడాలి అర్జెంటుగానా బాగా నలిగిపోయాయి ఓకే పావు గంట ఆగిరానా పావు గంట నలిగిపోయామా చాలా వర్క్ ఉంది రేపు రండి సరే అయితే ఆ ఫోటోస్లో ఉన్న అమ్మాయి ఎవరై ఉంటారు లేకపోతే ఫోటోస్ ఇప్పుడే ఇవ్వచ్చు కదా నన్ను టెన్షన్ పెట్టడం ఎందుకు హే మామ ఆ ఫోటోలో ఉన్న అమ్మ ఎవరై ఉంటారంటారు ఓయ్ మామూ మామూ మిమ్మల్ని ఇటు గర్ల్ ఫ్రెండా థ్యాంక్ యూ ఏంటిది న్యూస్ తెలియట్లేదా హాట్ న్యూస్ ఈ అమ్మాయి పెద్ద బిజినెస్ మ్యాన్ కూతురు పెద్ద సెలబ్రిటీ నేను మీడియాలో ఉన్న అండర్ కవర్లో ఈమె ఒక అబ్బాయితో రొమాన్స్ చేసింది మాకు మంచి న్యూస్ దొరికినట్టే కదా ఎవరితోనూ రొమాన్స్ ఏంటి వాళ్ళిద్దరు భార్యాభర్తలైతే ఏం చేస్తారు హలో అమ్మా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కాదు టోటల్ గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాకే ప్రెస్ కి రిలీజ్ చేశారు అయినా ఈ ఫోటోలో ఉంది నువ్వు కాదు కదా ఎందుకమ్మా అంత కోపం కోపం ఏంటి ఫోటోస్ ప్రింట్ చేయమంటే ఇంటర్నెట్ లో పెట్టి పబ్లిసిటీ చేస్తావా అయితే ఏంటి చెప్పే కదమ్మా ప్రెస్ ఇక్కడ ప్రెస్ ప్రెస్ అమ్మా ప్రెస్ 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 ఇక్కడ రౌడీజమా నువ్వేగా ప్రెస్ ప్రెస్ అన్నావు ప్రెస్ చేశాను మీడియాతో పెట్టుకోకండి ఇడియట్ ఇద్దరు మార్నింగ్ 6 కల్లా వచ్చేయండి మన స్టాఫ్ కూడా చెప్పండి ఓకే సార్ అండ్ ఆ ఉప్పులు పెద్ద ప్రాబ్లమే కాదు నేను చూసుకుంటాను డోంట్ వరీ సీ బై హే భాగ్యలక్ష్మి హాయ్ ఏంటి వెళ్ళిపోతున్నావు ఇలా జరగడానికి కారణం నేనే వాట్ ఈ ఫోటోస్ నా వల్లే బయటికి వెళ్ళాయి నీ వల్లనా నువ్వేం చేసావు మీరు ల్యాప్టాప్ బ్యాగ్ పడేశారు కదా అవును అలా ఆ ఫోటోస్ అల్లరైపోయాయి షబ్బా
ఎలా జరిగిందని తలపెక్కుంటున్నాను తెలుసా సారీ నేను పెద్ద తప్పు చేశాను వెరీ సారీ నో నో ఇట్స్ ఓకే ప్లీజ్ ఎడవకు నేను అయ్యో నేనేం బాధపడట్లేదు అయ్యో చూడు నేను మామూలుగానే ఉన్నాను ఎడవకు ప్లీజ్ వాలి లిసన్ నేనేం పట్టించుకోలేదు అసలు నిజంగా ఎడవకు ప్లీజ్ నిజంగా నిజంగా ప్రామిస్ ప్రామిస్ నిజంగా ప్రామిస్ నిజంగా ప్రామిస్ అమ్మా వెళ్దామా అవును నేను డస్ట్బిన్లో పడేసిన బ్యాగ్ని నువ్వు ఎందుకు తీసుకున్నావు నీకు ల్యాప్టాప్ బ్యాగ్ కావాలా మరి అంతా బానే ఉండేది కానీ ఒక విషయంలో తను నాకు నచ్చలేదు ఏ విషయంలో ఏ విషయం అంటే రొమాన్స్ రొమాన్సా అవును రొమాన్స్ అంటే తెలీదా రోజుల్లో రాగింగ్ అంటే తెలియకపోవచ్చు కానీ రొమాన్స్ తెలియకుండా ఎవరు ఉంటారు అదే పాత సినిమాలో హీరో హీరోయిన్ స్లో మోషన్ లో పరిగెత్తుకుంటూ వస్తారు అదే కదా అవును అదే కానీ మేమిద్దరం బాగా అడ్వాన్స్ అయిపోయాం అవునా అవును అలా రొమాంటిక్గా నేనేదో చేయబోతున్నప్పుడు తను మళ్ళీ అరిచింది అది నాకు నచ్చలేదు అరిస్తే ఎందుకు నచ్చలేదు అది ఇంగ్లీష్లో మమ్మీ అని అరిచింది కదా ఒకవేళ అమ్మ అని అరిచి ఉంటే నాకు నచ్చేదేమో హాయ్ హలో కార్తిక్ హలో హౌ ఆర్ యు ఓ హాయ్ మీరు మా పక్కింట్లో ఉంటారు కదా లాస్ట్ టైం లంచ్ కూడా పిలిచాను రాలేదు నువ్వు నెక్స్ట్ అంటే తప్పకుండా వస్తాను షూర్ యా 100% ఓకే సీ యు బై బై టేక్ కేర్ బై లంచ్ ఉట లంచ్ సరే అంటే డిన్నర్ కూడా రమ్మని ఇలా ఉన్నావుగా లంచ్ ఉట ఎలా ఉందో దొంగకోళ్ళు పట్టే మొహం ఓ గాడ్ అయ్యి ఓకే చూసుకొని నడవచ్చు కదా హే బ్లడ్ వస్తుంది దా హాస్పిటల్కి వెళ్దాంరా యు మైట్ నీడ్ స్టిచెస్ ఒక సెకండ్ ఫోన్ వస్తుంది అరే డాక్ మనం హాస్పిటల్కి వెళ్దాం అనుకున్న డాక్టరే ఫోన్ చేస్తున్నారు హాయ్ డాక్ హాయ్ కార్తిక్ చెప్పండి ఒకసారి నువ్వు హాస్పిటల్ రావాలి ఖచ్చితంగా వస్తాను తొందరగా యా నేను వస్తాను బాయ్ ఓ గాడ్ యు బ్లీడింగ్ యు గోనా నీడ్ స్టిచెస్ దా హాస్పిటల్కి వెళ్దాం యు కమ్ విత్ మీ యు హావ్ టు గో టు ద హాస్పిటల్ సో కంటిన్యూ ద మెడిసిన్ అండ్ కార్తిక్ ఇమీడియట్గా ఓ పాపకు బ్లడ్ ఇవ్వాలయ్యా హాట్ టైం కదా ఎక్కడా దొరకలేదు అందుకే నీకు ఫోన్ చేశాను ఇది సేమ్ బ్లడ్ గ్రూప్ నువ్వు ఇవ్వచ్చు కదా నేను మొన్న ఇచ్చాను అరే ఏంటి అమ్మవా ఇదిగో ఉండి చూపెడతాను మొన్నే ఎక్కడ అరే మార్క్ పోయిందే అయినా నీది యంగ్ బ్లడ్ నీకు నాకు పోలిక ఇవ్వు ఏంటది డాక్ తను భాగ్యలక్ష్మి హలో హాయ్ బాగుంది చూడు తలకి దెబ్బ తగిలింది నువ్వేమైనా ట్రీట్మెంట్ ఇవ్వు నేను ఆలోపు బ్లడ్ ఇచ్చి వస్తా ఎక్కడ సరిగా చూడు బాగా తగిలింది కార్తిక్ ఇప్పుడు నువ్వు బ్లడ్ ఇవ్వబోయే పాప ఫ్యామిలీ ముస్లిం ఫ్యామిలీ ఎందుకు మీరు బ్లడ్ ఇవ్వబోయేది ముస్లిం ఫ్యామిలీ కనగానే తను కుంకుమ పెట్టుకెళ్లారు కులం మతం అనేవి మనుషుల్ని పట్టి పీడిస్తున్న పెద్ద మాయరోగం అమ్మా మనుషులుగా హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకెళ్ళాక కులం మతం అనే రోగాలుంటే వాటిని కూడా ట్రీట్ చేస్తాడు కార్తిక్ అర్థం కాలేదా అర్థమైంది కానీ నీకు ఇవన్నీ కొత్త కానీ మాకు పాతలే కార్తిక్ ముస్లింస్కి హిందూ హిందూకి ముస్లిం ఒకసారి ఏమైందో తెలుసా
హిందూ పిల్లాన్ని ఒక ముస్లిం కుర్రాడు బైక్ తో గుద్ది యాక్సిడెంట్ చేశాడు. ఎందుకు కొడుతున్నారు? అబడ అబడ ఎందుకు కొడుతున్నారు? వీడేసే పిల్లడు గుద్దింది. ఏయ్ అబడ లోడికి ఎదన అవ్వాలి. ఈ సెవెన్ లేచుతు ఆగండి. ఏయ్ ఏయ్ అబో జరిగిందేదో జరిగిపోయింది వదిలేయండి. ఇప్పుడు బాబు సంగతి చూడండి. బ్లడ్ విషయం ఏం చేశారు? సిటీ అంతా వెతుకు, బ్లడ్ ఎక్కడ దొరకలేదు. అది ముఖ్యం, ఇలా కొట్టుకో చావడం కాదు. కార్తీక్ సరైన టైం ఖర్చు, అర్జెంట్ గా నువ్వు బ్లడ్ డొనేట్ చేయాలి. షూర్. పసివాడు ప్రాణాల గురించి ఆలోచించడం మానేసి మతాల గురించి కొట్టుకోవడం, కులాల గురించి తన్నుకోవడం. ఓ విషయం అడగాలనిపిస్తుంది. ఏంటది? నేను పుట్టించింది ఏ దేవుడా అని. ఆ దేవుడిని అడగాలి. ఈ లోకంలో మనుషులు అందరినీ తనలా పుట్టించమని. కార్తీక్ వస్తున్నాడు పేపర్. డాక్ యా ఆల్ డన్ సూపర్. యు ఫీలింగ్ బెటర్ నౌ? యా జస్ట్ గివ్ మీ ఏ సెకండ్, డాక్టర్తో మాట్లాడొస్తాను. ఓకే డాక్. యా ఏంటలా చూస్తున్నా? ఏం లేదు. చెప్పొచ్చు కదా? ఏం లేదు. ఏం లేదా? లేదా అంటే కొన్ని ఉంటాయి. ఆ కొన్ని చెప్పొచ్చు కదా? చెప్పాలా? మైల్ వచ్చింది. ఇంకా దూరం ఉంది కదా. పక్కనే కదా, నడిచి వెళ్తాను. అంటే ఏం చెప్పట్లేదు? చెప్పడానికి ఏమీ లేదు, మామూలుగానే చూసా అంతే. ఓకే బాయ్. నీ వెనకాలే వస్తా, అప్పుడైనా చెప్తావా? ఏ ఓయ్, రేపు చెప్తాను, వెళ్ళి నిద్రపోండి. మీరు వెళ్ళండి, నేను వెళ్తాను, ప్లీజ్. మీరు వెళ్ళండి ప్లీజ్. మీరు నాకు బాగా తెలుసు. అయ్యో కార్తీక్ ఇప్పుడే వెళ్ళారు, పిలవనా? వద్దు. ఓకే ఓసారి హాయ్ చెప్తే బాగుండేది. ఎందుకు హాయ్ చెప్పాలి? నేను తన్ని ఎప్పుడూ వదిలేసా. మీరు ఆయన్ని వదిలేశారా? అవును. కాదు కదా, ఆయనే నిన్ను వదిలేశారు. నువ్వు ఆ రోజు అమ్మ అనకుండా
మమ్మీ అని అరిచావని నేను మమ్మీ అని అరవటం ఏంటి? సారీ సారీ సారీ, ఈ మాట కార్తీక్ గారు సరదాగానే చెప్పారు, నేనే మర్చిపోయాను. సారీ 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 సారీ. నువ్వు సారీ అన్న పదం ఎక్కువసార్లు వాడతావా? సారీ సారీ సారీ. నీకు కార్తీక్కి ఏంటి అంటే? అదే మీ ఇద్దరి మధ్య ఏంటని? అంటే జస్ట్ మామూలుగా. మామూలుగా అంటే? మామూలుగా అంటే అదే. అదే అంటే? అదే అంటే అంటే లవ్వా, పెళ్లి చేసుకుంటున్నారా? ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలి కదా. చేసుకోవాలి, కానీ ఒక పర్ఫెక్ట్ అయిన అమ్మాయి ఒక పర్ఫెక్ట్ అయిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి అంతే. కానీ ఏంటి కానీ చెప్పు. సరే చెప్తాను. మ్యారేజ్ అయిన తర్వాత నువ్వు పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలి కదా. మరి కార్తీక్ని చేసుకుంటే నువ్వు అలా ఎలా ఉండగలవు? కానీ వారు మంచివారే కదా. మంచివాడి కానీ నీకు ఎలా చెప్పాలి? సరే, ఒక మంచివాడు అందగాడు అయిన కార్తీక్ని వదిలేయడానికి నేనేదో పిచ్చిదాన్నా? తను అదో టైప్. అదో టైప్ అంటే? అంటే సరే, నీకు తనంటే ఇష్టం అని కార్తీక్కి తెలుసా? తెలుసనుకుంటా, ఆయన చూపులే చెప్తాయి. సరే, ఇన్ని రోజుల్లో కార్తీక్ నిన్న ఎప్పుడైనా ఒక్కసారైనా టచ్ చేశాడా? లేదు, ఆయన అలా చేయరు, మంచివారు. అది మంచితనం కాదు, అక్కడ విషయం వేరు. విషయం అంటే? అదే. ఏంటి ఇక్కడ గోలా? కార్ అవతలకి తీసుకెళ్ళి స్టార్ట్ చేసుకో. అవతలకి వెళ్ళాలంటే ముందు స్టార్ట్ అవ్వాలి కదా. ఫూల్, ఇదంతా కావాలనే కార్తీక్ మీద కోపంతో చెప్తున్నావు. అలా చేసేదాన్నైతే ఎదురుగా వచ్చి ఎందుకు చెప్తాను? కావాలంటే కార్తీక్ని అడుగు. తనకు క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, అతనితో ఉంటే కార్తీక్ ఈ లోకాన్ని మర్చిపోతాడు. నాకు తన గురించి పూర్తిగా తెలుసు. అతను జెంటిల్మెన్ కాదు, తను ఆడవాళ్ళని ఇష్టపడడు, మగవాళ్లతోనే తను. నీకింకా నా మాట మీద నమ్మకం లేకపోతే ఒక పంచే, ఇటువంటి వాళ్ళందరూ పెద్ద పెద్ద పార్టీలు చేసుకుంటారు రహస్యంగా. కావాలంటే నైట్ కార్తీక్ ని ఫాలో చేయి, కార్తీక్ తప్పనిసరిగా ఆ పార్టీకి వెళ్తాడు. ఆ రాత్రి వాళ్ళకి అదొక ప్రత్యేకమైన స్వర్గలోకం.
స్టాక్ అంతా ఉపడిపోయింది బాయ్స్ సర్ రండి అందరూ రండి కమ్ హియర్ కమ్ హియర్ అరే కమ్ హియర్ ఫాస్ట్ హాయ్ రైట్ నో వాట్ టేప్ హాయ్ చెప్ చెప్ ఏయ్ ఆగు ఏంటి మాట్లాడకుండా వెళ్ళిపోతున్నా సరే వెళ్ళిపో ప్రతిభా బిల్డర్స్ ఇక నేను ఎల్లా రాత్రి అయింది కదా ఎలా నా దగ్గర ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది చెప్పనా వద్దా ఏంటది చెప్పు మీ నాన్నగారు కాసేపట్లో వైజాగ్ వెళ్ళిపోతున్నారంట నెలాఖరు గాని తిరిగి రారంట ముందు జేబులో చేతులు ఓ మా నాన్నగారు వైజాగ్ వెళ్ళడం అదే పెద్ద ఇన్ఫర్మేషన్ ఎలా మరి అదే మీ నాన్నగారు వైజాగ్ వెళ్ళిపోతే ఇక్కడ స్టాఫ్ కి శాలరీస్ ఇచ్చేది ఎవరండి ఇచ్చారు కదా చెక్కు ఓ ఇచ్చారు చెక్కు మా నాన్న చెక్కిచ్చాడు అని నడుము కట్టుకుని బోనాల పండుగలో ఊరేగినట్టు ఊరేగారు తీరా తీసుకెళ్లేది బ్యాంక్ లో వేస్తే వాడేమో సంతకం టాలీ కాలేదని రిటర్న్ పంపించాడు ఏమండి అసలు శాలరీస్ ఇచ్చేది ఉందా లేదా సార్ వెళ్ళి మీ నాన్నగారితో మళ్ళీ దీని మీద సంతకం పెట్టించుకోండి సార్ లేదంటే ఆయన వెళ్ళిపోతారు సార్ ప్లీజ్ సార్ వెళ్ళండి సార్ అవును నిజమే చెప్పు చెప్తాను ఈ అర్పులకేం తక్కువలేదు మీరు ఇక్కడే ఉన్నారా ఉన్నాను ఏ మీతో మాట్లాడాలి నువ్వు నీ రూమ్ కు వెళ్ళు నేను వస్తాను ప్రతిభా నువ్వు స్లోగానే స్నానం చేయి నా ఫ్లైట్ టైం అవుతుంది నేను వెళ్తున్నా ఓకే బాయ్ వచ్చేస్తున్నాడు నానా 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 నా చెక్కేది నా బట్టలేది నానా ఈ చెక్తో నన్ను ట్రాప్ చేద్దామనుకున్నాడు బ్యాడ్ లక్ మై సన్ సార్ ప్లీజ్ సార్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఒక్క అవకాశం ఇవ్వండి సార్ ఇది చాలా ప్రెస్టీజియస్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ఈ మెట్రో ప్రాజెక్ట్ పూర్తి అయితే హైదరాబాద్ రూపురేఖలే మారిపోతాయి అర్థమవుతుందా నీకు నేను వర్క్లో చాలా సిన్సియర్ సార్ పైకి మాత్రం కామెడీగా కనిపిస్తాను అంతే కామెడీ వేషాలు వేస్తే కామెడీగానే కనిపిస్తా ఇందులో డీటెయిల్స్ ఉన్నాయి ఆఫీస్కి వెళ్ళి కలువు ఇది శాంపుల్ వర్క్ మాత్రమే అర్థమైందా ద రెస్ట్ డిపెండ్స్ ఆన్ యువర్ హార్డ్ వర్క్ థ్యాంక్ యూ సార్ హలో
ఏమైంది నిన్నే అడిగేది ఏమైంది ఆ బాబు నన్నేనా ఆ అవును మిమ్మల్ని కార్కి ఏమైందని చెవులు అది పెట్టుకున్నారుగా అటు తిరిగి మాట్లాడుతుంటే ఫోన్లు అనుకున్నా నన్ను అనుకోలా బ్లూటూత్ ఏమైనా తెలిసిందా అంతా చూశాను బాబు ఏం ప్రాబ్లం లేదు అవునా మరి ఎందుకు ఇలా వేపుకు తింటుంది అర్థం కావట్లేదు అసలు ప్రాబ్లం ఏంటో కరెక్ట్గా చెప్పండి అదే కదా నాకు అర్థం కాక ఇక్కడికి వచ్చాను ఇంజన్ కూడా కండిషన్లో ఉంది అవునా సరే ఆ పర్లేదు బాబు పర్లేదు ఉంచండి మరి మగమాట పెట్టేస్తున్నారు హలో అలా ఏం చెప్పకుండా వెళ్ళిపోతే ఎలా నువ్వు వెళ్ళమ్మా బాబు గారు ఫోన్లో మాట్లాడుతున్నారు నువ్వు వెళ్ళు సరే వెళ్ళు కానీ ఈవినింగ్ 6:30కి ట్యాంక్ బండ్ దగ్గర వెయిట్ చేస్తుంటా ఓకేనా ఓకేనా యా ఓకేనా మనసులో ఏమైనా ఉంటే పైకి చెప్పాలి అంతేగాని అలా బిగుసుకుపోయి మాట్లాడకుండా మొగం చాటేస్తే ఎలా నా వల్ల ఏమైనా ప్రాబ్లమా ఏదో తెలియని వ్యక్తిని చూసినట్టు మొహం తిప్పుకొని వెళ్తే అంటే మీకు ఇష్టం ఉంటే మాట్లాడతారు లేదంటే లేదు అంతే కదా సర్లే ఇప్పుడు చెప్పు ఏమైంది లేకపోతే నేను వెళ్ళిపోతాను I can't do this. మీరు జెంటిల్మెన్ కాదంట కదా? What? మీరు జెంటిల్మెన్ కాదంట. జెంటిల్మెన్ అంటే? నీకెవరు చెప్పారు? I mean, first of all, what do you even mean by that? భాగ్యరా తల దించుకొని ఉండకు. నాకే సిగ్గిస్తుంది. మీరు మామూలు అబ్బాయి కాదంట. మీరు మగవాళ్ళతోనే ఎక్కువ ఇష్టంగా ఉంటారు. ఇదేంటి లాజిక్? మగవాళ్ళు జనరల్లీ మగవాళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేస్తారు, మగవాళ్ళతోనే తిరుగుతారు. ఆడవాళ్లతో మాత్రం తిరిగితే అమ్మాయిల పిచ్చోడంటారు. మీరు అమ్మాయిలతో తిరగండి, ప్రాబ్లం లేదు. కానీ అబ్బాయిలతో తిరగొద్దు. దిస్ ఇస్ బుల్షిట్. నీకు బుర్ర లూసా? ప్లీజ్ మేడం, దొంగతనం చేసి చాలా రోజులైంది, కొంచెం టైట్గా ఉంది మేడం. వీడెవడో అయిపోయాడు తన చేతులు. కొంచెం టైట్గా ఉంది మేడం, జోబులో రూపాయి కూడా లేదు మేడం. మేడం ప్లీజ్ మేడం, అర్థం చేసుకోండి మేడం. వదిలేండి మేడం. కార్తీక్ రావద్దు మేడం. మేడం వదిలేండి. సెన్స్ ఉందా? ఏం చేసి చెప్పాలి? ఒకసారి చెప్తే అర్థం కాదా? కార్తీక్ గారు రండి, కొట్టండి. కార్తీక్ గారు రద్దు చెప్పావు కదా మగవాళ్లతో తిరగొద్దని. నేను రాను. కావాలంటే పోలీసుల్ని పిలుచుకో. చూసావా, అమ్మాయిలు అబ్బాయిలు కలిసి తిరిగితే ఇదిగో ఇలాగే ఉంటుంది పరిస్థితి. ఇది వేరు, అది వేరు. ఇప్పుడేంటి, నేను అమ్మాయిలతో తిరగాలి అంతే కదా? ఓకే పద, పొదలు చాటికెళ్దాం. ఏంటి నువ్వు అమ్మాయివే కదా? ఇప్పుడు కాదు, తర్వాత. తర్వాత కొడితే వెళ్ళిపో అక్కడి నుంచి. మెంటల్ పో, పో. చూడు నావాలంట. అలీ,
ఏం నానా ఆ ఫోటో వంక అలా చూస్తున్నావు? ఏం లేదమ్మా. ఏం లేకపోతే ఆ భాగ్యలక్ష్మి ఫోటో వంక ఎందుకు అలా చూస్తున్నావు కోపంగా? ఆ అమ్మాయి నన్ను ఏమందో తెలుసా? ఏమంది? ఎలా చెప్పాలి, తనకి నా మీద అనుమానం. ఏమన్రా? నేను జెంటిల్మెన్ కాదంట, లేడీస్తో సరిగా ఉండనంట. అలాగందా? ఆయన అందరు లేడీస్తో ఎలాగుండగలరా? ఎవరో ఒక్క అమ్మాయితో అయితే ఏదో మేనేజ్ చేయొచ్చేమో, కానీ ఏమంటావే? మీరు ఆగండి, ఎరా నా పెళ్లి కాకముందు అందరు మీ నాన్నగారిని చేసుకోద్దని ఎంత భయపెట్టారో తెలుసా? అమ్మాయిలు పిచ్చోడు, ఆయన చేసుకుంటే నువ్వు సుఖపడవు అన్నారు, కానీ నేను మాత్రం ఈయనే చేసుకుంటానని ఫిక్స్ అయ్యాను. చేసుకోవడం మాత్రం చేసేసుకున్నారా, కానీ ఇక్కడ ఒక చిన్న భయం ఉండేది. కానీ పెళ్ళయ్యాకే తెలిసింది ఆయనకు అంత సీన్ లేదని, ఇదంతా కేవలం బిల్డప్ అని. ఈ కృష్ణుడికే ఏంటి, ఆ కృష్ణుడికే నిందలు తప్పలేదరా? నేను విషయం చెప్పనా? ఆడవారు సున్నితస్తులు భయస్తులు. వాళ్ళెంత సున్నితంగా ఉంటారో వాళ్ళ మనసు కూడా అంతే సున్నితం. వాళ్ళు మనకు దేవుడిచ్చిన వరం, మగవారిని అనుమానించడం తప్ప వాళ్ళు ఏమీ చేయలేరు. కాకపోతే వాళ్ళు ఇష్టపడిన వారు ఎక్కడ దూరం అయిపోతారేమోనని ఒక చిన్న భయం. ఆడపిల్లలు కదా, మనం ఏదో ఒకటి నచ్చి చెప్పి వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాలి. చాలా మంచి అమ్మాయి నాన్న, అది ప్రాబ్లం కాదు, కానీ అన్ని విడమర్చి ఎలా చెప్పను? నేను పక్కా జెంటిల్మెన్, నేను ఇంత నేనంతా అని నేనే ఎలా చెప్పాలి నాన్న? నాన్న, అమ్మా. హాయ్ ప్రతిభ, గుడ్ మార్నింగ్. మెట్రో రైల్ వాళ్ళు నాకు ప్రాజెక్ట్ ఓకే చేశారు సార్. ఓ కంగ్రాట్స్, ఫెంటాస్టిక్ న్యూస్. థ్యాంక్ యూ సార్, అంతా మీ వల్లే. ఆహ్, నథింగ్ లేదర్ ప్రతిభ, ఇట్స్ యువర్ హార్డ్ వర్క్ టు. ప్రతిభ సార్, నువ్వు ఇప్పుడు ఫ్రీయేనా? ఫ్రీయే సార్. వెంటనే ఇంటికి రా, ఒక చోటికి వెళ్ళాలి. బాయ్. బాగి సిక్స్ కొట్టవే. యా షూర్ సార్. మీరు చెప్పినట్టే మనల్ని అరేంజ్ చేశారు. కమ్ ఆన్. యా రన్ ఫాస్ట్. హై గర్ల్స్, ఈ గేమ్ లో చిన్న చేంజింగ్, మీ అందరితో పాటు మేము కూడా కలిసి ఆడతాం. సార్, ఇది ఓన్లీ గర్ల్స్ గేమ్. నో మీనా, నేను చెప్తున్నాగా, కమ్ ఆన్ యా, కమ్ ఆన్ గర్ల్స్, కమ్ ఆన్ బ్రోస్, కమ్ ఆన్ గో బ్యాక్, కమ్ ఆన్ యార్, కమ్ ఆన్ కమ్ ఆన్ గెట్ రెడీ, కమ్ ఆన్ రెడీ, కమ్ ఆన్. కమ్ ఆన్ బాయ్, బాల్ బాల్. అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా? అంబులెన్స్ హాస్పిటల్కి వెళ్లకుండా ఇంటికి వచ్చిందే, మొఖాలు చూడండి ఎలా ఉన్నాయో, పోండి. అయ్యో పాపం కాస్త చూడే పిల్ల, అయ్యో పాపం కాస్త చూడే పిల్ల, ఐరన్ హార్ట్ లో సైరన్ మోగే నల్ల, ఐరన్ హార్ట్ లో సైరన్ మోగే నల్ల. నీ వల్లే హార్ట్ అటాక్, నీ లవ్వే ఆక్సిజన్, నీ వల్లే హార్ట్ అటాక్, ఓ నీ వల్లే హార్ట్ అటాక్, నీ లవ్వే ఆక్సిజన్, నీ వల్లే హార్ట్ అటాక్, ఓ. అయ్యో పాపం కాస్త చూడే పిల్ల, అయ్యో పాపం కాస్త చూడే పిల్ల.
అసలేంటి నీ ప్రాబ్లం, సే అసలేంటి కన్ఫ్యూజన్, సే అసలుందా సొల్యూషన్. ఓ అడిగుంటే ఐటీ పార్క్ నీ పేరుతో కట్టిస్తా, తలుసుంటే ఇంటికే మెట్రోనే వేయిస్తా. నీ వల్లే హార్ట్ అటాక్, నీ లవ్వే ఆక్సిజన్, నీ వల్లే హార్ట్ అటాక్. అయ్యో పాపం కాస్త చూడే పిల్ల, అయ్యో పాపం కాస్త చూడే పిల్ల. Beautiful heart, really, really beautiful heart. Listen to his heart, beautiful heart, really, really beautiful heart. Woman nowadays all them man confused. When you check it out, them na know who we choose. Run gun to Peter, no they run gun to Steve. Look how your body done, girl, no man no one you. Oh, say asalenti ni problem, say asalenti confusion, say asalunda solution. Oh, tengu doma ke longa ni bari ni. Oh, love do mai kutindo lady. Oh, na bhagya simalo, నా భాగమతివే, నా ప్రేమ దేశపు మహారాణివే. నీ వల్లే హార్ట్ అటాక్, నీ లవ్వే ఆక్సిజన్, నీ వల్లే హార్ట్ అటాక్. అయ్యో పాపం కాస్త చూడే పిల్ల, అయ్యో పాపం కాస్త చూడే పిల్ల. ఏమంటున్నారా మీ అమ్మా నాన్న? నో మోర్ పేషెంట్ మై బాయ్, ఈరోజు మనం ఇంటికి వెళ్ళొచ్చు. ఏం చేస్తున్నావురా? ఓకేనా? హ్యాపీయేగా? అవును, డాక్టర్ ఇక్కడ కనబడలేదు. రాత్రి మెట్లెక్కుతూ కాలు జారి పడిపోయింది సార్. ఏం ప్రాబ్లం లేదు, 2 డేస్లో డిశ్చార్జ్ అయిపోవచ్చు. సార్ వస్తానమ్మా. నాన్న కాఫీ ఇవ్వు. అత్తయ్య మీరు పాలు తాగండి, టాబ్లెట్ వేసుకోవాలి. నాన్న నానమ్మా. డాక్ అలీ పక్కనే వేరే హాస్పిటల్ పెడతాడంట. పెట్టనే, మరి 6 మాసాలు సావాసం చేస్తే వీడు వాడవుతాడంటారు. ఇంతకాలం హాస్పిటల్లో ఉండి పేషెంట్ డాక్టర్ అయిపోయాడు అనమాట. అలీ ఇక్కడ ఉంటే డాక్టర్ జోక్స్ వేస్తూనే ఉంటారు. ఇంటికి వెళ్దాం పదా. ఓకే డాక్, ఉంటాను. ఓకే బాయ్. నువ్వు భాగ్యలక్ష్మి? అవును. కార్తిక్ కోసం? కార్తిక్ ఇప్పుడే వెళ్తున్నాడు. లేదు, లోపల నానమ్మ పేషెంట్. చిన్న దెబ్బే, తగ్గిపోతుంది, నథింగ్ టు వరీ. సరే సరే. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. ఎస్ ఎస్ యా, ప్లీజ్ కమ్. ఓకే ఓకే సార్. ఎస్, ఇంతకు ముందు మీరు మాట్లాడారే తను కార్తిక్, తనతో ఎవరో ఉన్నారు పేషెంట్, ఏమైనా ప్రాబ్లమా? కార్తిక్ తో ఉన్నతనా? అతను కార్తిక్ ఫ్రెండ్ ఆలి. ఓ, అంటే మీకు కార్తిక్ చిన్నప్పటి నుంచి తెలుసా? ఎస్, అంటే ఆలీ కార్తిక్ వాళ్ళిద్దరు చిన్న. ఏ కార్తిక్, ఏంటి మళ్ళీ ఇంతలోనే? ఏం లేదు, టేబుల్ మీద ఆ గ్లాసెస్ ఉన్నాయే, అవి నావే. ఇలా ఇవ్వు. ఏంటిదా? అవే ఇవ్వు. రేబాన్ ఇవ్వు. ఉండోసారి పెట్టుకొని చూద్దాం ఎలా ఉంటుందో. ఏంటి, ఏం కనపట్టలేదంటే బాబు, ఒరిజినల్ డూప్లికేటా? ఎలా వాడుతున్నావు బాబు దీన్ని? ఇవి నాకు మాత్రమే స్పెషల్. నీకే స్పెషల్ అయ్యే బాబు, మేము కాదన్నావా? బాయ్ డాక్. బాయ్. He's the man. అవును, నీకు తను తెలుసు కదా, మాట్లాడలేదే. ఏంటమ్మా ఏమైంది, బాధపడుతున్నావు ఏంటి? ఇప్పుడు మీరు స్పెట్స్ పెట్టుకుని సరిగ్గా కనిపించడం లేదు, ఎలా వాడుతున్నావన్నారే,
అవును అన్నాను, ఈ డూప్లికేట్ రేబాన్ అందుకే అలా అన్నాను. తనకి ఆ గ్లాసెస్ ఇచ్చింది నేనే. ఓ అదే నీ బాధ. ఐఎమ్ సారీ, రియలీ సారీ. నువ్వు ఇచ్చావు నాకు తెలియదు, అందుకే అలా అన్నాను. కానీ అవి నిజంగా డూప్లికేటే. డూప్లికేట్ అని నాకు తెలుసు. మరి మీ ఇద్దరి మధ్య ఏదైనా ఏమైనా రిలేషన్? తనంటే నాకు ఇష్టం. ఓహో, మరి విషయం తనకు చెప్పావా? చూడమ్మా, నీ గురించి నాకు పెద్దగా తెలీదు, కానీ చూడడానికి మంచి పిల్ల కనిపిస్తున్నావు కట్టు చెప్తున్నాను. కార్తిక్ చాలా మంచివాడు, తను ఎవరితో ఉంటాడో వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. నేను చెప్తున్నాను, వెళ్ళి మాట్లాడు. కానీ తనకి నాకంటే అతని ఫ్రెండ్ అంటేనే ఇష్టం. ఫ్రెండ్ అంటే మరి హీజ్ ఎ చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఫ్రెండ్స్ అంటే అలాగే ఉంటారు కదా. అది కాదు, వాళ్ళిద్దరు బాగా క్లోజ్. క్లోజ్ అంటే యా, క్లోజ్ గా ఉండడం కామనే కదా. మ్యారేజ్ అయితే భార్యతో పని ఉండదు. ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఈ విషయం నీగ్గా నువ్వు తెలుసుకున్నావా లేక ఎవరన్నా చెప్పారా? వైష్ణవి. వైష్ణవి. కార్తిక్ అందరికీ అర్థం కాడమ్మా. వాళ్ళ నగరంలో ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతుంటాయి, మనం చూస్తుండగానే మన కంటి ముందే ఎన్నో ప్రాణాలు పోతుంటాయి. కానీ కార్తిక్ మాత్రం అలా చూస్తూ ఊరుకోలేదమ్మా. పీల్చండి. వారం రోజులు అడ్మిట్ అవ్వండి, అన్ని క్లియర్ అయిపోతాయి. మాస్టర్ మెడిసిన్స్ డాక్టర్ డాక్టర్ అలీ మళ్ళీ నిద్రపోయాడు. వాట్, మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు కొండ నిద్రపోయావా? ఎలక్ట్రిక్ షాక్ రెడీ చేయండి ఫాస్ట్. పవర్ పోయి 1 అవర్ అయింది డాక్టర్. జనరేటర్ ఆన్ చేయొచ్చు. జనరేటర్ రిపేర్స్. ఓ గాడ్. బాబు నిద్రపోయాడట, లేవట్లేదు. నిద్రపోతే ఏమవుతుంది, మళ్ళీ లేస్తాడుగా. బాబుకి ఆయి అయింది నానా, ఆయత పడుకోకూడదు కదా, పడుకుంటే జ్వరం ఎక్కువ అవుతుంది కదా అందుకని. డాక్టర్ గారు, బాబుకి ఏమైంది? ఏం చెప్పమంటారండి, కొన్ని జీవితాలని దేవుడు ఎందుకు ఇలా చేస్తాడో తెలీదు. ఆ పసివాడి పేరు హైదరాలి, ఎవ్వరూ లేరు, అనాథాశ్రమంలో పెరిగాడు. తనకి ఓ చిత్రమైన జబ్బు ఉందండి, నిద్రపోయేటప్పుడు ఈ శ్వాస తీసుకునే చర్య ఆగిపోతుంది. దానివల్ల మెల్లగా గుండె కొట్టుకోవడం ఆగిపోయి గుండె నుంచి రక్తం సరఫరా నిలిచిపోయి కోమాలోకి వెళ్ళిపోతాడు. అలాంటప్పుడు ఈ కరెంట్ షాక్ ఇస్తే కానీ మళ్ళీ మామూలు మనిషి కాలేడు. కానీ అలా రోజూ షాక్స్ ఇస్తే పసివాడికి చాలా ప్రమాదం. ప్రపంచంలోనే చాలా వింతైన కేసు ఇది. లండన్లో ఉన్న నా ఫ్రెండ్ అడిగితే ఆశ్చర్యపోతున్నాడు, కానీ సొల్యూషన్ ఇవ్వలేకపోతున్నాడు. పాప పిల్లడు బ్యాడ్ లక్ అండి. అతను పెంచిన అనాథాశ్రమం వాళ్ళేమో ఏం చేయలేక ఇక్కడ వదిలేశారు. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి. చూస్తే పవర్ లేదు, అతని ప్రాణాలు నిలబట్టలేని పరిస్థితి నాది. కార్తిక్. ఒరే నానా, కార్తిక్. అమ్మా, నీ నా బాబుని లేపనా? వద్దు నానా, నీకు తెలియదు. నేను తనని లేపుతానమ్మా. ఎలారా? నువ్వు నన్ను లేపుతావే అలా. ఏ కార్తిక్. కార్తీక్, స్కూల్ టైం అవుతుంది నాన్నలే. నువ్వు ఇలా లేవవు కానీ ఉండు, నీకు చెక్కిలు గింతలు పెడతాను. లే కార్తీక్. లేచాడు. అలా తన చిట్టి చేతులతో ఓ నిండు ప్రాణాన్ని కాపాడాడు.
అవును డాక్టర్, అతన్ని మా ఇంటికి తీసుకెళ్తున్నాము. మా అబ్బాయి కోరిక కూడా అదే. వండర్ఫుల్ వండర్ఫుల్ మాస్టర్. థ్యాంక్ యూ డాక్టర్ గారు. వెరీ లక్కీ ఫెలోడు. అలా అలీకి ఈ జబ్బు ఉన్నట్టు తెలియకూడదని మాట తీసుకున్నాను. అలీ ఇంటికి వెళ్దామా? రా సూర్యనారాయణ భార్య కాలం చేయడంతో తన ఇద్దరు పిల్లల్ని బాగా చదివించడం కోసం తన ఉద్యోగం ట్రాన్స్ఫర్ చేయించుకుని పూణే వెళ్ళాడు. అంటే మధ్యలో ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగింది, డ్రాప్ చేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది. అయ్యో అదేం కాదమ్మా, అలీని కాలేజీలో దింపేసి వస్తున్నాను, అందుకే లేట్ అయింది. మాకు లేదా కాలేజ్? అమ్మా తల్లి దా డ్రాప్ చేస్తాను, కమ్ 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 లెట్స్ గో రా. నువ్వు నా వాడివి, నీ వెనక సీట్ కూడా నాదే, అర్థమైందా? అమ్మా సరదాగా అన్నాను, నేను ఎవరికి లిఫ్ట్ ఇవ్వట్లేదు, ఎవరికి ఇవ్వను, సరేనా? కూర్చో కూర్చో. అరే పట్టుకో. ఏంటి హఠాత్తుగా దర్శనం ఇచ్చారు? ఊరికే రారు డాక్టర్ మహానుభావులు? మినిస్టర్ గారు సర్జరీ ఉంటే వచ్చాను. డాక్టర్ గోపాలరెడ్డి అని నా ఫ్రెండ్, ఇక్కడే పూనాలో సర్జన్. మినిస్టర్ గారు సర్జరీ కదా, కంగారుగా ఉంది రారా అంటే వెంటనే బయలుదేరి వచ్చాను అనమాట. ఓ నాన్న ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. అవయ్యూ ఏ ఇప్పుడే దీనికి వెళ్ళొచ్చారు, ఆ చేత్తోనే నాకు షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. నాతోనే పోటీయా? నువ్వు అస్సలు మారలేదు, తలపై కొండంత భారాన్ని 20 సంవత్సరాలుగా మోస్తున్నా, నువ్వేం మారలేదు. ఇది భారం కాదు, వాడు నా తమ్ముడు, ఆయన తన ప్లేస్లో నేనే ఉండి నాకు అలా అయితే నీకు అలా అవదు. ఓహో కానీ మీ ప్లేస్లో నేను డాక్టర్గా ఉంటే ఈ పాటికి అలీకి ఏమైనా ట్రీట్మెంట్ కనిపెట్టుండేవాడిని. ట్రై చేస్తున్నాను, చేశాను, ఆపరేషన్కి అంతా రెడీ. సింగపూర్ నుంచి డాక్టర్ రమేష్ రాగానే అలీకి సర్జరీ. ఓకేనా? నిజంగా? ఎస్. నువ్వు ఏదైనా చేయి డాక్టర్, నాకు భయం వేస్తుంది. సరే కంగారు పడకు. అలీ హౌ ఆర్ యూ? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ ఫైన్. సరే అయితే నేను సర్జరీకి బయలుదేరాలి, టేక్ కేర్. ఓకే డాక్టర్. యు డాక్. బాయ్. Finally, it happened that way.
ఇక్కడ నేను మాట్లాడుతున్నాను కదా, అలి ఎక్కడికి పారిపోడు. అదేం కాదు, నీకు అలి గురించి ఒక విషయం చెప్పాలి. ఏంటది? చెప్తాను కానీ ఇప్పుడు కాదు. కొంప తీసి అలి నువ్వు మ్యారేజ్ చేసుకుంటారా ఏంటి? ఎక్కువైపోయిందా? ఎప్పుడు క్యూట్ స్మైల్ ఇచ్చి ఎస్కేప్ అవుతున్నా. అలీ ఒక్క సెకండ్. అలీ అలీ ఓయ్ అలీ, రే పడుకున్నావేంట్రా? లేకు చాలు లేకు. ఏంటి, వాట్ హ్యాపెన్డ్? అక్కడ చూడు, బ్యాటరీ ఏమైనా ప్రాబ్లం అంటావా? తెలీదురా, అదే చూస్తున్నాను. ఇంజిన్ బ్లాక్ అనుకుంటా. ఎవరో ఒక్కరుంటే సరిపోతుంది, ఇద్దరెందుకు? నేను హెల్ప్ చేస్తాను. నేను వెళ్తాను. నేనే చెప్దాం అనుకున్నాను. నిద్ర కూడా వస్తుంది, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. చాలా చదువుకోరా బాబు. ఓకే వైష్ణవి, బాయ్ బాయ్. కార్ ప్రాబ్లం వచ్చి ఆగిపోలేదు, నేనే అలా చేశాను. తెలుసు. సో వాట్ నెక్స్ట్? మా గెస్ట్ హౌస్కి వెళ్దామా? చాలా బాగుంటుంది. ఈ సెటప్ బాగుంది. మీ ఫ్యామిలీ అంతా చాలా రొమాంటిక్ అనుకుంటా. ఓ సిగార్, అస్సలు అలవాట్లేదు. ఇదే ఫస్ట్ టైం. కొన్ని మొదటి అనుభవాలు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. గివ్ మీ అ సెకండ్. Love me, rah!
పోతుందా పవర్ ఉంది ఒక్క సెకండ్ లో లాగింది మనసు మత్తులో మునిగింది ఏం చెయ్యను నీ స్పీడు ఏమంటారు లే స్టైల్ రాక్ సింగిల్ లే రాకెట్ లా తెగ తుమ్రి బే బే దాలో థండర్లే ఉరిపించి చేసమాయం ఇక నీతో నిన్న అప్రాయం నో నో అనుకో ఇక నీతో వస్తా ముందు వెనక నో వే వీడను ఇక నా మాటల్లో లేదో ధోకా మెల్లికలు తిరిగా నీ మాయలో లాకే అయ్యా నీ చూపులతో నిన్ను దాటి ఎటు ఎళ్ళాలో గో గో అలీ బాయ్, అలీ లేవరా, నా ప్లేస్లో పడుకున్నావు. వీడు ముక్కు కూడా తేలేదు. లేవరా అలీ, అలీ అలీ జరుగు అలీ అలీ అలీ. నాన్న ఏంటి నాన్న నాన్న నాన్న, అలీ దగ్గర పడుకోవచ్చుగా, అలీకి ఇప్పుడు బాగాలేదు. కనీసం నాకు ఒక ఫోన్ చేయాల్సింది, నేను వెంటనే వచ్చేసేవాడిని. కొంచెం పైకి రండి చూద్దాం. నాన్న 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 కొంచెం పైకి రండి. No.
అది లేవరా రే అది నాన్నరా అది లేవరా చెప్తాను ఫస్ట్ వెళ్ళు ప్లీజ్. అతను నిద్రపోతుంటే డిస్టర్బ్ చేస్తున్నావు, ఏదేదో చేస్తున్నావు. వైష్ణవి నేను చెప్తాను, నీకే చెప్పాలి, అర్థం చేసుకో. కొంచెం పేషెంట్గా ఉండు, రేపు చెప్తాను. ఇప్పుడు వెళ్ళు ప్లీజ్. అతనికి ఇచ్చే వాల్యూ ప్రేమించే అమ్మాయికి ఇవ్వవు. అర్ధరాత్రిని ఫోన్ చేస్తే పట్టించుకోవు. నాకేమైనా పర్వాలేదు, అంతేగా. ఒకసారి చెప్తే అర్థం కదా నీకో. కార్తీక్ ఏంటి సంగతులు? డాక్టర్ కార్తీక్ అలీ కోమాలో ఉన్నాడు, లేవట్లేదు డాక్టర్. కూల్కో, టెన్షన్ టెన్షన్ అవ్వకు. నువ్వే చెప్పావు గుర్తుందా, ఒక ప్రాణమైనా వంద ప్రాణాలైనా ఒకటే అని. కమాన్ కమాన్ కార్తీక్. ముందు వీడి సంగతి చూడు, కమాన్ మ్యాన్. ఈసారి నీ నుంచి ఫోన్ వస్తే నువ్వు కాదు ఆలీ నాతో మాట్లాడాలి. ఆలీ మాట్లాడతాడు అంతే, ఫోన్ కట్ చేయి. యూ కెన్ డూ ఇట్. వైష్ణవి
నానరా వైష్ణవి ప్లీజ్ ఆగు నా మాట విను వైష్ణవి ఓనేరా వైష్ణవి ఆగు నేను చెప్పేది విను Fast, take him. అలా అందర్నీ దూరం చేసుకుని అలీ ప్రాణాలు ఎలాగైనా కాపాడాలని హైదరాబాద్ వచ్చాడు. నువ్వు నిజంగా కార్తిక్ని ఇష్టపడడమో ప్రేమించడమో చేసుంటే నువ్వు అతను మిస్ కాకు. నీ ఫీలింగ్స్ని అతని ముందు సిన్సియర్గా చెప్పు. వెళ్ళు. ఓకే మీకోసం ఎవరో మేడం వచ్చారు. వస్తున్నా కూర్చోమను. మేడమా? బాగీనా? సంజయ్, ఐల్ కాల్ యూ బ్యాక్ ఇన్ ఎ బిట్. చెప్పానమ్మా వస్తున్నారు. ఇంకా అలీ నీతోనే ఉంటున్నాడా? అమ్మా కాఫీ పెట్టు. థ్యాంక్స్. ఏంటి మాట్లాడు, కనీసం ఎలా ఉన్నావు అని అడగవే. ఎలా ఉన్నావు? ఏంటి? ఇద్దరం దూరం అయిన తర్వాత నువ్వు చాలాసార్లు గుర్తుకొచ్చావు. నిన్ను పూర్తిగా మర్చిపోలేకపోతున్నాను. నాకు ఒక విషయం అర్థమైంది, నిన్ను చాలా మిస్ అయ్యానని. నా వల్ల కాదు, నిన్ను విడిచి దూరంగా ఉండటం. నాకు తెలుసు నీకు కోపంగా ఉంటుందని, కానీ నాదే తప్పు. నువ్వు నాకు కావాలి కార్తిక్. ఐ లవ్ యూ. తను వైష్ణవి, నీకు తెలుసు కదా. Thank you.
వచ్చా? లేదు, మామూలుగానే వెళ్తూ వచ్చా. బాగి ఎవరిద్దరు? అదే తను, భాగి, భాగ్యలక్ష్మి. సరిగా గుర్తులేదు. పోనీ మనం ఎప్పుడు విడిపోయామో గుర్తుందా? గుర్తుంది, 2.5 సంవత్సరాలైంది. నాన్న చనిపోయిన రోజు. వైష్ణవి, వైష్ణవి, నా మాట విను. ఆగు, నేను చెప్పేది విను. వైష్ణవి, ఒక్క మాట, ఆడ మగ అనే ఇద్దరు మనుషుల మధ్య ప్రేమ అనేది ఒక భావన కాదు. అది నా దృష్టిలో దేవుడిచ్చిన వరం, ఒక గట్టి బంధం. భాగీతో నాకు ప్రేమ చాలా బాగుంది వైష్ణవి. చిన్నప్పుడు అమ్మ జోలపాడి నిద్రపుచ్చినంత హాయిగా ఉంది. తను నాకు ఒక్కరోజు కనిపించకపోతే నాకు తెలియకుండానే నాలో భయం మొదలవుతుంది. ఎందుకని కూడా తెలీదు. తను నా వంక చూడకపోతే ఆ రోజంతా నాలో ఏదో కన్ఫ్యూషన్. సూర్యుడు ఉదయించాడో అస్తమించాడో తెలియని కన్ఫ్యూషన్. నువ్వు నా నుండి దూరమైన తర్వాత ఒక్కరోజైనా అలా నీకు అనిపించిందా? చెప్పు, నిజం చెప్పు వైష్ణవి. టెల్ మీ ద ట్రూత్. నిజమే, నాకిప్పుడు అలా అనిపించలేదు. ఎందుకంటే నువ్వు దూరం అయితే బాధపడేంత ప్రేమని నేను నీకు పంచలేదేమో. భయమేస్తుంది కార్తీక్. ఇక్కడి నుంచి ఇక్కడికి 4 అడుగులేసేసరికి భయమేస్తుంది. ఇప్పుడే అనుకున్నా నువ్వు నా మనిషివి కాదు, ఇక నీ గురించి ఆలోచించకూడదు అని. ఇంతలోనే ఇక్కడ స్టార్ట్ అయింది. ఇందాక నువ్వు చెప్పావే కుండలు పిండినట్టు బాధగా ఉంటుందని. అలా సేమ్, కానీ బాగుంది. ఇంతకు ముందు లేదు, కానీ నాకేంటో ఇప్పుడు స్టార్ట్ అయింది. కానీ బాగుంది కార్తీక్.
అరే కార్తీక్, తనలో సెట్ అవుతుందని వైష్ణవి చెప్తే అపార్టిపేట్. తినకి బాగా నచ్చేసింది, నాలో సెట్ అయింది. థ్యాంక్స్ రా. కంగ్రాచులేషన్స్, టేక్ కేర్. జర్మనీ వెళ్ళడం అంత అవసరమా? వెళ్తాను రా. ఇక్కడ నా వర్క్ ఫినిష్ అయిపోయింది, నాకు కొంచెం క్లైమేట్ చేంజ్ కావాలి. ఓకే. స్టోర్ రూమ్లో పడేసేస్తా. భాగ్యమ్మా, భాగ్యమ్మా, మీకోసం ఎవరు వచ్చారు? నేను కార్తిక్ వాళ్ళ బ్రదర్ని. కూర్చోండి. పర్లేదండి. కార్తిక్ ఈరోజు నైట్ ఫ్లైట్కి జర్మనీ వెళ్తున్నాడు. మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వస్తాడో తెలీదు. తన రూమ్లో బాక్స్ ఉంది, దాంట్లో మీ వస్తువులు ఉన్నట్టున్నాయి. ఇది మీకు ఇచ్చేదా ఉన్నచ్చారు. ఒకటి చెప్తారు, మన వాళ్ళు మన దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ విలువేంటో తెలీదు, వాళ్ళు దూరమైన తర్వాత వాళ్ళ విలువేంటో తెలుస్తుంది. అనుభవంతో చెప్తున్నా. ఖుదా ఆఫీస్. చంపుతున్నది చాలకన్నా
కాటుక అనే విషయం కూడా పెట్టావు కళ్ళకి. నీ చూపులే బాణాలే నా హృదయాన్ని తాకిలే.
ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనే, కానీ ఎలా చెప్పాలో ఐ రియల్లీ డోంట్ నో. Yeah, honey, I fell in love with you, that's true. And my love is definitely true for you. Oh, kurrakare, kudumani, nee kai padi chastare, verri baga mudiri poi, ninne poojistare, emainado, nede ఏ రోగము సోకే దానికి ఏ తారతో చేసినా.